మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లేస్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. సాధారణంగా కంప్యూటర్ లాంగ్వేజెస్ ఇంగ్లీష్ భాషలో ఉంటాయి. తెలుగులో కంప్యూటర్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలని భావించినా సాధ్యం కాదనే సంగతి తెలిసిందే. 10 ఇంటర్లో టాపర్లుగా ఉన్న ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడటం సాధ్యం కాక ఎంతో మంది తమ లక్ష్యాలను సాధించే విషయంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెల్లూరు కుర్రాడు శివకుమార్ రెడ్డి సరైన నైపుణ్యాలు లేకపోవడం వల్ల ఒకప్పుడు ఇబ్బందులు పడ్డారు. తర్వాత రోజుల్లో ప్రోగ్రామింగ్ పై పట్టు సాధించిన శివకుమార్ రెడ్డి అచ్చ తెలుగులో ఐటీ పాఠాలను చెప్పే జాయిన్ డెవాప్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా ఎంతో మందికి ఉపాధి చూపుతూ శివకుమార్ రెడ్డి ప్రశంసలు అందుకుంటున్నారు. సాఫ్ట్వేర్ రూపకల్పనకు డెవాప్ సిస్టమ్ ఎంతో ముఖ్యం కాగా 25,000 ఫీజు కట్టి లైవ్ ప్రాజెక్ట్స్ నేర్చుకున్న విద్యార్థులు సులువుగా ఉద్యోగాలు సాధిస్తున్నారు. నెల్లూరు దగ్గర్లోని కలువాయి శివకుమార్ స్వస్థలం కాగా శివకుమార్ తండ్రి సన్నకారు రైతు కావడం గమనార్హం. కర్నూలులో బీటెక్ చదివిన శివకుమార్ ప్రముఖ కంపెనీలో జాబ్ సాధించినా ప్రోగ్రామింగ్ పట్టులేక మొదట ఇబ్బంది పడిన జావా హెడ్ ఫస్ట్ బుక్ తో తన జీవితం మారిపోయిందని చెబుతున్నారు. ఖాళీగా ఉన్న సమయంలో తెలుగులో ఐటీ పాఠాలను యూట్యూబ్ లో చెప్పేవాడినని ఆయన తెలిపారు. తమ సంస్థ ఆదాయం ప్రస్తుతం 3 కోట్ల రూపాయలు అని శివకుమార్ చెప్పుకొచ్చారు. మిగతా టెక్ కంపెనీలతో పోల్చి చూస్తే తమ కంపెనీ ఫీజులు సైతం తక్కువని శివకుమార్ చెబుతున్నారు. అతని సక్సెస్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు అతని సక్సెస్ స్టోరీని ఎంతగానో మెచ్చుకుంటున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.